స్తోత్రం గాక మరొక నూతన దినమును దేవుడు మనకు ఆశీర్వాదకరమైన శుభదినంగా అనుగ్రహించారు ఈ దినమంతా దేవుడు తన కాపుదల సంరక్షణ భద్రతలో ఆయన మనల్ని సంరక్షించి గాక ఈ దిన వాక్య ధ్యానం కొరకు మత్యం రాసిన సువార్త ఐదో అధ్యాయం ఏడో వచ్చిన రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు కనికరము కలిగిన వారు ధన్యులు వారు కనికరము పొందుదురు ఇది ప్రభువారు ఆయన చెప్పినటువంటి ధన్యతలలో మరి ఒక శ్రేష్టమైనటువంటి ధన్యతగా దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కనికరము దయ జాలి ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మనకు కనబడుతూ ఉంటాయి మన పరలోకపు తండ్రి కనికరము గలవాడు గనక మనము కూడా కనికరమ కలిగిన వారమై జీవించాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి ప్రభువుకు మహిమకరంగా మనం జీవిస్తూ అనేక మంది కష్టాలలో శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో వ్యాధి బాధలలో తలడిల్లుతున్నటువంటి వారు అన్నార్థులు అవాగ్యులైనటువంటి వారు మన చుట్టుప్రక్కల ఉంటూ ఉండగా వారి పట్ల మనము కనికరము చూపు వారముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ లోకంలో మనం జీవనోపాధి కలిగిన వారముగా జీవిస్తూ మన పొరుగువారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే వారి పట్ల మనం కనికరము చూపకపోతే మనము చేసేటటువంటి భక్తి నిరర్ధకమైనదిగా ప్రభు చెప్తూ ఉంటారు లోకాసు వార్త పదో అధ్యాయంలో ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఒక వ్యక్తి ఇరుషలీము నుండి ఎరుకోకు దిగిపోతూ దొంగల చేతిలో చిక్కుబడి అంతా దోచుకొనబడి గాయపరచబడి త్రోవ ప్రక్కన పడిపో పడవేయబడి ఉన్నాడు ఆ సమయంలో అదే మార్గంలో వెళుతున్నటువంటి యాజకుడు అతన్ని చూచి దాటుకుని వెళ్ళిపోయాడు అలాగే లేవీయుడు కూడా అదే రీతిగా అతన్ని చూచి దాటుకుని వెళ్ళిపోయాడు చూడకుండా వెళ్ళిపోతే వారిని మనం ఆక్షేపించవలసిన అవసరం లేదు కానీ ఆ దేనస్థితిలో ఉన్న ఆ వ్యక్తిని చూచి ఏమాత్రము కూడా వారు బాధ్యత లేకుండా దాటుకుని వెళ్ళిపోయారు కానీ అదే మార్గంలో ఒక సమరయుడు వస్తూ ఆ యొక్క వ్యక్తి కొర ప్రాణముతో కొట్టుమిట్టాడడం చూచి వెంటనే తన వాహనం మీద నుండి క్రిందకు దిగి అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్నటువంటి నూనెతో అతని గాయాలని కట్టి అతనికి నీళ్లు తాగించి అతన్ని పరామర్శించి ప్రాణం పోతుంది అనుకున్నటువంటి ఆ వ్యక్తిని దేవుని బిడలార తన యొక్క జాలిగల కనికరమగలిగినటువంటి మనస్సుతో ఆ వ్యక్తిని పరామర్శించినట్లుగా తాను చేయవలసిందంతా చేసి మరలా వాని ఇంటికి తీసుకుని వెళ్ళి అతనికి పరామర్శ చేయమని చెప్పి ఆ బాధ్యతను తానే తీసుకుంటూ ఉన్నాడు ఏమైనా ఇంకా ఎక్కువగా ఖర్చు చేస్తే నేను దాన్ని మరలా తిరిగి చెల్లిస్తాను అని లోకంలో దేవుని బిడలారా దేవుడు మనం కూడా అలాంటి కనిక్రమ కలిగిన వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు యాజకులు లాగా లేవీళ్ళలాగా మనము మన పురుగువారి పట్ల బాధ్యత రహితంగా ఉండడం అనేది అది దేవుడు మెచ్చే విషయమేమీ కానే కాదు ఇది అన్యుడైన సమరయుడు ఆ కొర ప్రాణముతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎంతగా పరామర్శించాడో కనికరము చూపించాడో ప్రభు నిరిగిన బిడ్డలమైన మనం కూడా మనం తోటి వారి పట్ల అలా కనికరమ కలిగిన వారముగా జీవించాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు ప్రభువారి దగ్గరకు అనేక మంది రోగులు వచ్చినప్పుడు ఆయన కనికరపడి వారిని ముట్టి స్వస్థపచ్చినట్లుగా లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం అలాగే ఆయన బోధ వినడానికి అనేక మంది ప్రజలు తండోపతండాలుగా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కొన్నిసార్లు సమయం ఎక్కువయ్యేది వారు ఆకలితో వారిని పంపించడం ఇష్టం లేక వారి మీద నేను కనికరపడుతూ ఉన్నాను వారికి భోజనం పెట్టి పంపించాలి అని ప్రభు వారికి భోజనం పెట్టి వారిని పంపినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం కాబట్టి కయ్యూనిలాగా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే నేను నా తమ్మునికి కావలివాడినా అని ఎంత నిర్లక్ష్యంగా దేవునికి సమాధానం చెప్తూ ఉన్నాడో ఈ దినాల్లో కూడా చాలామంది ఒకళ్ళ సంగతి నాకెందుకండి నా విషయం నేను చూసుకుంటాను అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉండడం అనేది అది ప్రభువు మెచ్చే కార్యం కానే కాదు కనుక మన పొరుగువారి అట్లా ప్రేమ దయ కనికరము కలిగి జీవించినప్పుడు నిజంగా దేవుడు మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారు మనము మన పొరుగువారి పట్ల మనం కనికరం చూపినప్పుడు పరలోకపు తండ్రి మన పట్ల కనికరము చూపించి మనల్ని దీవిస్తారు అని ఈ రాత్రి దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన పొరుగువారి పట్ల కనికరమ కలిగిన వారంగా జీవిద్దాం అన్నార్థులకు మనం చేయందించే వారంగా ఆపదలో ఇబ్బందులో ఉన్నవారికి మనం సహాయపడే వారంగా మనల్ని దేవుని చిత్తానుసారంగా మలుచుకునడానికి ప్రయత్నం చేద్దాం ఆ రీతిగా ప్రభు మనందరినీ నడిపించి దీవించునగాక ఆమెన్